తాండూరుకి వచ్చాం. మరి ఎలా ఉంది ఇక్కడ రాజకీయం? ఏముంది, అందరికి తెలిసిందే కదా. టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో డంకా మోగిస్తుంది. అవునా? తప్పకుండా. మరి మహేందర్ రెడ్డి గారు, మంత్రి మహేందర్ రెడ్డి గారు, పైలట్ రోహిత్ రెడ్డి గారు నిజంగానే కలిసిపోయారా? 100%, అందులో సందేహం ఏముంది? అంటే ఏదో ఇంకా మహేందర్ రెడ్డి గారు బాడీ లాంగ్వేజ్ ఇంకేదో తేడా కనిపిస్తుంది. ఏం లేదండి, అలాంటివి ఏం లేవు. ఇద్దరు కలిసిపోయారు, అధిష్టానం వాళ్ళు ఇద్దరు కలిపేసింది. అందరం కలిసి కట్టేగా ఉండి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో రోహిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో ఖచ్చితంగా గెలిపించడం జరుగుతుంది. తప్పకుండా గెలుస్తాడు కూడా ఆయన. ఓకే, 100%, 50,000 మెజార్టీతో ఆయన 100% గెలుస్తున్నాడు. అవునా? 100%. రైట్. అంటే మీరు మొన్నటిదాకా మంత్రి మహేందర్ రెడ్డి గారి వర్గం. అవును. సో ఇప్పుడు ఆయనతోనే ఉన్నారా లేదంటే? ఇప్పుడు కలిసిపోయారు ఇద్దరు, అందరం కలిసి పార్టీకి పనిచేస్తుంది. ఒకటే వర్గం, అందరం ఒక ఫ్యామిలీ ఇప్పుడు. అచ్చా. ఓకే. అంటే గతంలో ఫుల్ ఫైటింగ్ జరిగేది కదా. గతంలో ఏం జరిగినా అవన్నీ అందరం మర్చిపోయినాం. అధిష్టానం ఆదేశాల మేరకు అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో కంపల్సరీ పార్టీ కోసం చేయాల్సిందే చేస్తాం. ఓకే, తప్పకుండా రోహిత్ రెడ్డి అని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. సూపర్. అయితే అన్న, మీరు ముఖ్యంగా మీ విషయానికి వస్తే సేవలో ఇంకా మిమ్మల్ని మించిన వాళ్ళు లేరని ఇక్కడ ఈ ఏరియాలో చెప్తారు నాకు మన రిపోర్టర్స్ మిత్రులు. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఆయనకు సేవ తప్ప ఇంకేం పట్టదు అనే స్థాయిలో చెప్తుంటారు కదా. మరి ఇంత చేస్తున్న మీకు ఇంతవరకు ఏం పదవి లేదు, ఏంటి అన్న రీజన్? అంటే నేను యాక్చువల్గా పొలిటికల్లో జస్ట్ 5-6 ఇయర్స్ నుంచే మేము లాస్ట్ ఇయర్ మంత్రి మహేందర్ రెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు లాస్ట్ స్వయంగా ఆయననే మమ్మల్ని మేము చేస్తున్న సర్వీస్ని గుర్తించి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మేము పార్టీ కోసం పనిచేయడం జరిగింది. అనివార్య కారణాల వల్ల స్వల్ప మెజార్టీతో ఆయన ఓటమి పాలవడం జరిగింది. దానికి అందరం కూడా చాలా చింతిస్తున్నాం. పోస్ట్ గురించి అనేది నేను ఎప్పుడు కూడా పొలిటికల్లో ఎంట్రీ కాలేను. ఫుల్ ప్లేట్లో కూడా ఇప్పుడు కూడా పొలిటికల్లో చేయలేదు. జస్ట్ ఈ 2 ఇయర్స్ నుంచి మాత్రమే ఫుల్ ప్లేట్స్గా పొలిటికల్లో ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. ఓకే. దానివల్ల ఇంకా రాబోయే రోజుల్లో సర్వీస్తో పాటు ఈ పొలిటికల్లో కూడా ఎంట్రీ తీసుకొని పదవి ఉన్నా లేకున్నా ఇంకా సర్వీస్ చేయాలనేది నా యొక్క తపన. వండర్ఫుల్ అన్న. మీరు మంచి బిజినెస్ చేస్తున్నారు, ఇక్కడ చాలా బిజినెస్లు ఉన్నాయి మీకు. ఇవన్నీ తోడుగా లయన్స్ క్లబ్, వాసవి క్లబ్, ఇంకా నాకు తెలిసి దేశంలో ప్రపంచంలో ఉన్న క్లబ్లన్నీ అన్నిటికీ జనరల్ సెక్రటరీనో లేదంటే ఏదో ఒక పదవిలో మీరు గ్యారంటీ, చైర్మనో ప్రెసిడెంట్ ఏదో ఉంటారు. ఎట్లా అన్న ఇంత టైం ఎక్కడ దొరుకుతుంది మీకు? అదంతా పరమశివుని ఆశీర్వాదం, తల్లిదండ్రులు, నిజంగా ఇంట్లో ఫ్యామిలీ కూడా అంతా మనకి ఎప్పుడు కూడా సపోర్టింగ్గా ఉంటారు. వండర్ఫుల్, వండర్ఫుల్. అంటే ఒకటే కసి నాకు, లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ తాండూర్ టౌన్లో ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షునిగా ఒక అవకాశం కల్పించండి అని చెప్పి మా పెద్దలని అడగడం జరిగింది. ఓకే. ఇక దానికి కొందరు ఒప్పుకోలేదు, ఎక్స్పీరియన్స్ లేదు అని చాలా మాట్లాడడం జరిగింది. ఆ రోజు వాళ్ళు అన్న మాటలే నవ్వారు, మిమ్మల్ని చూసి నవ్వారు. నీకు పోస్టా, నీకు ప్రెసిడెంటా? వాళ్ళు ఆ రోజు అన్న మాట కసిగా తీసుకొని ఆ రోజు వాళ్ళు అన్న రోజే నాకు ఈవినింగ్ 6 o'clock ఆ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా అవకాశం కన్యాక పరమేశ్వర అమ్మవారి దయవల్ల ఆ రోజు సాయంత్రమే నాకు లభించడం. సూపర్. ఆ రోజు వచ్చిన రోజు నుంచి నేను ఇక వెనకడుగు వేయలేదు, ముందుకు దూసుకెళ్ళిపోతానున్నా. ముఖ్యంగా నా టీం సుమారు నాకు అంతా యూత్ టీం ఒక 100 మెంబర్స్ వరకు వైశ్యసే మొత్తం నాకు నా వెంబడి ఉండి నేను చేస్తున్న కార్యక్రమాలకు విన్నట్టుగా ఉండి ప్రతిదానికి చేదోడి వాదడం ఉండి అందరు సపోర్టింగ్ ఉండడం వల్లనే ఈరోజు తాండూరులో, తాండూరులోనే కాదు మీరు అన్నట్టు డిస్టిక్ దాటి వెళ్ళిపోయినా, ఎప్పుడు వెళ్ళిపోయినాం అది 100%. హైదరాబాద్ లో కూడా మీ పోస్టర్లు, మీ హంగామా మాట. హైదరాబాద్ అంటే రీసెంట్లీ మనకి ఉప్పల శ్రీనివాస్ గుప్తా IVF తెలంగాణ అధ్యక్షులు వారు, వాళ్ళు కూడా స్వయంగా మనది వాసవి క్లబ్లో సర్వీస్ చూసి సోషల్ మీడియాలో చూసి లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వికారాబాద్ డిస్టిక్ అధ్యక్షునిగా అవకాశం కల్పించారు ఆయన నాకు. దాన్ని కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ తెలంగాణ స్టేట్ యూత్ సెక్రటరీగా కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇచ్చిండ్ర అంటే మరి నేను నా సర్వీస్ చూసి ఆయన ఇచ్చాడు కాబట్టి ఆ పోస్టుకి న్యాయం చేసుకుంటూ ఇక్కడ బిజినెస్ చూసుకుంటూ సర్వీస్ చేసుకుంటూ పొలిటికల్లో కూడా నాకు ఉన్నంతలా నేను పాత్ర పోషిస్తున్నాను. ఒక రోజుకు 48 గంటలు కావాలేమో ఇన్ని చేయాలంటే నాకు తెలిసి సుమారు 1.5 ఇయర్ అవుతుంది. నిద్ర కూడా నేను 4-5-6 అవర్స్ కంటే ఎక్కబోను. డైలీ కంపల్సరీ 12:31 అవుతుంది మార్నింగ్. 7-7:30 మళ్ళీ లేవడం, 9:30 షాప్కి వెళ్ళడం, షాప్లో వర్క్ చూసుకోవడం, మళ్ళీ ఇక్కడే పొలిటికల్ మీటింగ్స్ ఉంటే అక్కడికి వెళ్ళడం, సర్వీస్ ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళడం, ఇక్కడ ఇంటికి నాన్నగారు కరోనా టైంలో హాస్పిటల్లో కొంచెం కరోనా వల్ల ఆయన కూడా ఎక్స్పైర్ అవ్వడం జరిగింది.
ఇప్పుడు ఇంటికి నేను ఒక్కనే ఓలెన్స్ వాల్ ఇటు అందరినీ పిల్లల్ని అమ్మని మిస్సెస్ని అందరినీ చూసుకుంటూ ఏది కూడా తక్కువ చేయకుండా ఉన్న దాంట్లో సర్వీస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. రైట్, మీ మీద ఒక విమర్శ ఉందన్న. ఏదండి? భార్యకు అనారోగ్యం ఉన్నా సరే సేవా సేవ సేవ అనుకుంటూ తిరుగుతాడు, ఏంటి ఆమెను చూసుకోకుండా ఏంది ఇదంతా అని ఒక విమర్శ. ఓకే, అంటే నేను దాన్ని పాజిటివ్గా తీసుకున్నా, వాళ్ళు అంటారు ఏం పని ఏందబ్బా అంత అవసరమా, వీళ్ళకి అంత చేయడం అవసరమా, ఇంట్లో భార్యను చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవచ్చు కదా, ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇలాంటి వారికి నేను చెప్పడం అవసరం లేదు, ఆల్రెడీ చూస్తున్నారు మార్కెట్లో. మీరే చెప్పండి, ఇంట్లో ఆ పరిస్థితి ఉన్నా కూడా సర్వీస్ చేస్తున్నా అంటే అవును, అది వారి అంతరాత్మకు వారి మనసాక్షికి వదిలేస్తున్నారు. విమర్శలు రావడం అనేది కామన్, సహజం. ఇప్పుడున్న ట్రెండ్లో మార్కెట్లో ఒకరు ఎదుగుతున్నామంటే లాగడానికి ప్రయత్నం చేస్తుంటారు. మంచి కన్నా ఎక్కువ చెడుకే ప్రిఫరెన్స్ ఉంటుంది, అది జగమెరిగిన సత్యం, అది మన అందరికీ తెలిసిన విషయమే. నేను ఎవ్వరి మాటలు పట్టించుకోను, ఎవ్వరి విమర్శలు కూడా నేను ఆన్సర్ ఇవ్వదలుచుకోలేదు. నా మార్గం ఒకటే, సేవే నా మార్గం. అంతే, మా తాత ముత్తాతలు అదే ఇచ్చిన నాకు, మా నాన్నగారు అదే ఇచ్చినారు, అదే మార్గంలో నేను నడుస్తున్నా. ఇంట్లో ఎవరు ఆరోగ్యం వాళ్ళతో చూసుకుంటూ ఇక్కడ వాళ్ళని కూడా ఏం తక్కువ చేయట్లేదు. ఏం ట్రీట్మెంట్ చేయాలా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నా, ఏం చేయాలో చేస్తున్నా, ఇక్కడ వీళ్ళకి ఎంత టైం ఇవ్వాలంత టైం ఇస్తున్నా, దాంతోపాటు సర్వీస్ కూడా చేస్తున్నాను. మేడం ఎప్పుడు తిట్టలేదా ఈయన నన్ను వదిలేసి? ఏంది ఈ సేవలు సేవలు తిడతారు, ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు తిడతారు. అవసరమా నీకు, ఏం చేస్తే ఏమి ఇచ్చి సమాజం నీకు, చూసినావు కదా నాకు దేవుడు ఏం చేసిండు. అంటే ఇది భగవంతుడు చేసింది ఎందుకు అనుకుంటాం మనము, మన కర్మ ఫలితం ఉందేమో అనుభవిస్తున్నాం. అట్లా అని చెప్పి మనం సర్వీస్ ఆపొద్దని చెప్పి ఆమె కూడా చెప్పడం జరిగింది. ఏదో ఒక బాధలు ఉన్నప్పుడు ఒకసారి చెప్తుంది అవసరమా అంటది, కానీ అయినా కూడా ఎక్కడ కూడా నేను బ్రేకప్ అనేది లేదు నా సర్వీస్కి. ఓకే, రైట్. అంటే అన్న, సరే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, పనిచేస్తున్నారు, సేవ చేసేస్తున్నారు, అంటే అడిగిన వాళ్ళకు లేదనకుండా చేస్తారని విన్నా నేను. ఎవరు ఏది అడిగినా కూడా వాళ్ళు వందడితే రూపాయో 2 రూపాయలు ఇచ్చినా సరే ఇస్తారు, ఇవ్వకుండా ఒట్టి చేతులతో మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇప్పోరు, అది నేను విన్నా. ఓకే, మరి అయిపోతాయి కదా, నెక్స్ట్ ఎట్లా అనే భయం లేదా? అన్నీ భగవంతుడే ఇచ్చిండు, భగవంతుడే చూపిస్తాడు మార్గం. పరమశివుని నమ్ముకున్నా, ఆయననే మార్గం నాకు, ఆయననే చూపిస్తాడుతో మార్గం అనుకుని నడుస్తున్నా. చెప్పాను కదా నేను, ఒకటే కసి నాకు సమాజం లోపల కసితో పనిచేస్తున్నా. ఓకే, అయినా స్టిల్ ఈరోజు డేట్లో కూడా ఇంకా విమర్శలు వస్తున్నాయి నాకు. మన కులపోడు కదా, మన వైశ్యుడు కదా, ఇంత ఎదుగుతున్నాడు, ఇంత కష్టపడుతున్నాడు, ఇన్ని ఖర్చు పెట్టుకుంటున్నాడు, ఆయనకు మోడల్ సపోర్ట్గా నిలబెడదామని చెప్పి ఎవరు వైశ్యస్ కూడా సపోర్టింగ్గా, అంటే కొద్దిమంది అందరు ఉంటారు, అందులో కొంతమంది ఉంటారు కదండి, అవును, వాళ్ళకి తెలియజేయడానికి వాళ్ళతో పాటు సమాజంలో ఇంకా 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 ఎంత చేసిన తక్కువ అంటే వస్తూనే ఉంటారు. అవును, కరెక్ట్. అంటే మనం కూడా చూసుకోవాలి, మనకు మనతో చూసుకుంటూ చేయాలి. యాక్చువల్గా మేము అది చూసుకుంటూనే చేస్తాం. సో సొంత లాభం కొంత మానుకొని చేస్తున్నారా అంత మానుకొని చేస్తున్నారా? అర్థం కాలేదు. సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి సేవ చేయాలన్నారు కదా. అవును, మీరు అంత లాభం మానేసుకొని చేస్తున్నారా? అలా లేదు, నాకు డోనర్స్ కూడా బ్రహ్మాండంగా ముందుకు వస్తారు. వెరీ గుడ్, అవునా? 100% మీరు ఎక్కడైనా కనుకోండి తాండూరులో, ఓకే, నేను అడిగానంటే ఖచ్చితంగా స్పాన్సర్ చేస్తారు, వెనకడిగారు. సంతోష్ చేస్తుండే ఈ కార్యక్రమం అంటే జెన్యున్ ఉంటుంది. ఓకే, 100%. నిన్ననే జస్ట్ మా ఫ్రెండ్ ఇక్కడ తాండూరులో ఎస్పీ శ్రీకాంత్ అని ఉంటాడు, నెక్స్ట్ వీక్ కోకట్ హై స్కూల్లో 120 మెంబర్స్కి యూనిఫామ్ స్కూల్ యూనిఫామ్స్ కావాలంటే 40,000 వర్త్ అవుతుంది దానికి. నేను అడగగానే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయలేదు ఆయన, అంటే వాళ్ళ క్లాత్ బిజినెసే. అచ్చా, ఇమ్మీడియట్లీ నిన్న సిటీకి వెళ్ళి స్కూల్కి హ్యాండ్ ఓవర్ చేసేసినాం నేను. గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అలా డోనర్స్ కూడా బ్రహ్మాండంగా ముందుకు వస్తారు, ఎవరికి తోచిన విధంగా దాని విధంగా అందరు హెల్ప్ఫుల్గా ఉంటారు. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.